గుంటూరులోని లైఫ్ ఆసుపత్రిపై వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని, కరోనా రోగికి ట్రీట్మెంట్ చేశారని, అక్కడికి వెళ్లకూడదని కొందరు చేస్తున్న ప్రచారాన్ని రుదుటూరు ఎంఈ ఖండించింది. ఈ మేరకు ఐఎంఈ ఉపాధ్యక్షుడు డాక్టర్ హరీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్వరం చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో తక్షణమే ఆసుపత్రిలోని సిబ్బంది డాక్టర్ కూడా పరీక్షలు చేయించుకున్నారని, అందరికీ నెగిటివ్ వచ్చిందని, ఇందులో ఎవరూ అపోహలు పడాల్సిన అవసరం లేదని ఐఎంఈ డాక్టర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొన్ని డాక్టర్స్ మీద ఉదంతాలు నడుస్తున్నాయి. లైఫ్ హాస్పిటల్లో ఒక ఫీవర్ పేషెంట్ వచ్చారు. ఆయన పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే డాక్టర్స్ క్వారంటైన్కి వెళ్ళారు, హోమ్ క్వారంటైన్కి. ప్లస్ హాస్పిటల్ కూడా వెంటనే మూసేయడం జరిగింది. కానీ ప్రజలు ఏమైనా సర్క్యులేట్ చేస్తున్నారంటే డాక్టర్ కూడా పాజిటివ్ వచ్చింది, అక్కడికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. అట్లే భయపడవలసిన అవసరం లేదండి. డాక్టర్ గారు కూడా టెస్ట్ చేశారు, వాళ్ళ స్టాఫ్కి కూడా పరీక్షలు చేశారు. డాక్టర్ గారు నెగిటివ్గా ఉన్నారు, డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లందరూ చాలా కష్టపడి ప్రాణాలకు తెగించి మరీ పేషెంట్కి సేవలు అందించడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరందరూ డాక్టర్లకు సహకరించి ఇలాంటి అపోహల్ని మా సొసైటీలో సర్క్యులేట్ చేయకూడదని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మొత్తం అన్ని దేశాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నాయి. అట్లాగే మన దేశంలో కూడా చాలా సమస్యగా ఈ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ కరోనాను ఎదిరించే సందర్భంలో డాక్టర్లు కానీ, పోలీసు, అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు చాలా మన ప్రాణాలని పణంగా పెట్టి కృషి చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని అనుకోని సందర్భాల్లో వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్లు హాస్పిటల్స్ మీద కూడా అక్కడక్కడ దాడులు జరగడం జరిగింది. ఈ విషయంగా ఐఎంఏ కేంద్ర మంత్రులను అప్రోచ్ అవుతే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారము డాక్టర్ల మీద దాడులు జరిగితే నాన్ బెయిలబుల్ అరెస్టు, అట్లాగే 2 నుంచి 7 సంవత్సరాల దాకా శిక్ష, హాస్పిటల్స్ కలిగజేసే నష్టానికి రెట్టింపు పరిహారము శిక్షార్హంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి డాక్టర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు వైద్యం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి డాక్టర్స్కి వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం చేయటం కానీ, లేదంటే డాక్టర్స్ మీద దాడులు కానీ, హాస్పిటల్స్ మీద దాడులు కానీ చేయకూడదని ఈ సందర్భంగా మేము ప్రజల్ని ప్రార్థిస్తున్నాం.